పట్టాభి గారు ఏంటి సీ వాటర్ ఇండియా టుడే సర్వే అంతకుముందు 7 అన్నారు ఇప్పుడు 10 అన్నారు ఇప్పుడు 15 నుంచి 20 అంటున్నారు క్రమక్రమంగా పెరుగుతోందా ఆదరణ తెలుగుదేశానికి ఈ సర్వే గురించి మీ ఒపీనియన్ ఏంటి మూర్తి గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి టీవీ 5 ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం నిన్న ఇండియా టుడే సీ వాటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మొత్తం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చూస్తుంటారు ఆ సర్వేలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే మళ్ళీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఢిల్లీలో దాదాపుగా 303 స్థానాలతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది దానిలో 287 స్థానాలు ఒక బీజేపీనే గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఆ సర్వేలో చాలా స్పష్టంగా వెల్లడించడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 74 స్థానాలు ఇతరులకి దాదాపుగా మరి 182 స్థానాలు వస్తాయని చెప్పి కొత్తగా ఏర్పడినటువంటి ఇండియా కూటమికి 193 స్థానాలు వస్తాయని ఆ రకంగా ఒక క్లియర్ కట్ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్పారు అదేవిధంగా అనేక కీలకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా వాళ్ళు సర్వే ఫలితాలు వెల్లడించారు దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ కనుక ఎన్నికలు పెడితే 15 స్థానాలు సునాయాసంగా గెలుచుకుంటుందని చెప్పి నిన్న సర్వేలో వెల్లడిస్తూ వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ మేము ఈ రోజుకి కూడా చెప్తున్నాం ఇవాళకి మేము ఏ కూటమిలో భాగస్వామి కాదు ఇటు ఎన్డీఏ కానీ అటు ఇండియా కూటమిలో కూడా తెలుగుదేశం పార్టీ భాగస్వామి కాదు అటువంటి నిర్ణయం ఏదన్నా ఉంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు పరిస్థితిని బట్టి తీసుకుంటారు ఇవాళకి మేము ఏ కూటమిలోనూ భాగస్వామి కాదు నిన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక ఎన్డీఏలో కనుక చేరినట్లయితే భారతీయ జనతా పార్టీ తర్వాత డబుల్ డిజిట్ చేరుకునేటటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అవుతుంది అంత కేపబిలిటీ ఇంకా దేశంలో మరే ఇతర ప్రాంతీయ పార్టీకి లేవు అని అది శివసేన కానీ లేదా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్కి చెందినటువంటి ఫ్యాక్షన్ కానీ ఇవన్నీ కోట్ చేస్తూ ఆ పార్టీలు వేటికి కూడా డబుల్ డిజిట్కి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఆ సత్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో సునాయాసంగా 15 సీట్లు గెలుచుకుంటారని చెప్పారు ఇదే సీ ఓటర్ ఇండియా టుడే సర్వే మీరు చెప్పినట్టు జనవరి 2023లో 10 స్థానాలు గెలుచుకుంటాయని చెప్పారు అంతకుముందు 7 అన్నారు సో అది 2024 జనవరికి వచ్చేసరికి అది 20కి రీచ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి ఏ విధంగా పెరుగుతుందో మనం చూస్తున్నాం నిన్న కాక మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎంత రౌడీజం చేసినా నామినేషన్లు వేయనీకిపోయినా దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసినా మరి దాదాపుగా ఒక 11 మేజర్ పంచాయతీలు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గెలిచిందో చూసాం అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా క్లీన్ స్వీప్ చేశారో చూసాం నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రకి వేలాదిగా జనం ఏ విధంగా తరలి వస్తున్నారో చూసాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాలో అడుగుపెట్టినా కూడా జనం నీరాజనం పడుతూ ఉన్నారు కాబట్టి మూడ్ ఆఫ్ ద పీపుల్ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతోంది వాళ్ళ రాష్ట్రంలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెరుగుతున్నటువంటి వ్యతిరేకత కూడా రోజు రోజుకి ఆ విధంగానే పెరుగుతోంది సరే ఇప్పుడు వైసీపీ కూడా కొన్ని బోగస్ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రజలను ఇంకా కూడా మాయ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మనకు తెలిసి సీ ఓటర్ అనేది కొంత గత ఎన్నో దశాబ్దాలుగా సర్వేలు చేస్తూ ఉన్నారు అనేక ఎలక్షన్స్లో వాళ్ళు సర్వేస్ అన్నీ కూడా చేశారు అనేక రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు ఈటీజీ అనేటటువంటి ఒక కొత్త సంస్థని వాళ్ళే దానికి వాళ్ళే పురుడు పోసారన్నమాట ఎందుకంటే ఏ సర్వే సంస్థతో సర్వే చేయించినా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో వాళ్ళకి అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తాయి కాబట్టి ఈటీజీ అనేటటువంటి ఒక సంస్థకి వాళ్ళే పురుడు పోసి నవనీత్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చి ఆ నవనీత్ కుమార్ వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ ఒకసారి అంటే గతంలో కూడా చెప్పా అయినా కూడా చెప్తున్నా ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా ఇంకా కూడా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారో తెలియాలి కాబట్టి 24-25 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తారంట ఈటీజీ అనే సంస్థ ఈ నవనీత్ కుమార్ అనే వ్యక్తి ఎవరు అవినాష్ ఎరగవరపు అనేటటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి అవినాష్ ఎరగవరపుకి ఈయన ఒక రకమైనటువంటి బిజినెస్ పార్ట్నర్ ఈ అవినాష్ ఎరగవరపు చెందినటువంటి విధుర కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఏదైతే ఉందో మీరు ఎవరైనా గూగుల్లో వెళ్ళి విధురా కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని మీరు కనుక కొడితే ఆ కంపెనీ ప్రొఫైల్ అంతా వస్తుంది ఆ కంపెనీ ప్రొఫైల్లో చూస్తే ఆ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ ఎవరిదండి చాలా స్పష్టంగా navneet.kumar.cav12@ఐఐటిబిహెచ్యు.ac.in
అంటే నవనీత్ కుమార్ గారి ఈమెయిల్ అడ్రస్ ఆ విదురా కన్సల్టింగ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఫార్మ్లోనే ఉంది. అవినాష్ ఎరగవరపుకు చెందినటువంటి విదురా కన్సల్టింగ్ సర్వీసెస్లో నవనీత్ కుమార్ పేరు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఇంత రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు దొరికిపోయారు. గతంలో మేము ప్రూవ్ చేసాం, అయినా కూడా మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, అంటే ప్రజలు మళ్ళీ తెలుసుకుంటారని చెప్పి. కాబట్టి వీళ్ళు ఏంటంటే పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఇటువంటి బోగస్ సంస్థలను కొన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇంకా కూడా చేతిలో ఇంకా కూడా ఉన్నాక ఉంది కదా అవినీతి డబ్బుతో పెట్టినటువంటి ఒక పత్రిక ఉంది, ఛానల్ ఉంది, దానిలో ఇష్టానుసారం పెద్ద పెద్ద హెడ్లైన్లు వేసుకోవచ్చు. ఇంకేముంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటే ప్రజలందరూ కూడా నడుస్తున్నారు, 24-25 సీట్లు గెలిచేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనా నవనీత్ కుమార్ అనే వ్యక్తి గురించి చూసిన లింక్డ్ఇన్లో చూసినా, అవినాష్ ఎరగవరపు గురించి మీరు గూగుల్ చేసి చూసినా, విదురా కన్సల్టింగ్ సర్వీసెస్ గురించి మీరు గూగుల్ చేసినా కూడా వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అన్న విషయం క్లియర్ కట్గా ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఒరిజినల్గా నిజంగా మనం గ్రౌండ్ లెవెల్లో చూసినట్లయితే ప్రజలు పూర్తిగా ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడెప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి బోగస్ సర్వేలు, ఈటీజీ లాంటి బోగస్ కంపెనీలను ఎన్ని ముందుకు తీసుకొచ్చినా కూడా వీళ్ళకి వీళ్ళ ప్రయత్నాలు ఫలించవు. అదేవిధంగా మూర్తి గారు, ఇవాళ ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఆన్ ద హోల్ ఇండియా దేశ స్థాయిలో కూడా మనం చూసినట్లయితే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు మహారాష్ట్ర కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, మధ్యప్రదేశ్, యూపీ, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో కనుక మనం చూసినట్లయితే ఇటు ఎన్డీఏ కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా స్వీప్ చేస్తూ ఉంది, ఇండియా కూటమి కొంత పూర్తిగా స్వీప్ చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీల యొక్క పాత్ర చాలా కీలకమైనదిగా మారబోతుంది. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీస్ లైక్ టీడీపీ విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి తెలుగుదేశం పార్టీ రేపు గెలుచుకోబోయే సీట్లు ఏవైతే ఉన్నాయో అవి 20 కానివ్వండి, ఇంకా 20కి మించి కూడా పెరగొచ్చు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గతంలో లాగా ఢిల్లీలో ఒక కీలక భూమిక పోషించబోతోంది. గతంలో ఎన్డీఏ కన్వీనర్గా మరి కానీ, లేదంటే అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కీలక భూమిక పోషించారో, రేపు 2024 ఎన్నికల్లో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించబోతున్నారు. ఆయన తనకు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిలాగా ఆయన రేపు 22-23 సీట్లు గెలిచినా కూడా ఆయన సొంతానికి ఎప్పుడు కూడా ఆ బలాన్ని ఉపయోగించుకోరండి. జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాలుగా ఆయనకున్నటువంటి 22 మంది ఎంపీల చేత రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కాదండి. రేపు తెలుగుదేశం పార్టీ పూర్తిగా 25కి 25 స్వీప్ చేసినా మనం ఆశ్చర్యపోకర్లేదు. కానీ రేపు మాకు రాబోయేటటువంటి బలాన్ని, పార్టీకి చేకూరబోయేటటువంటి బలాన్ని రాష్ట్ర హితం కోసం ఉపయోగిస్తాం. గతంలో ఎన్డీఏ కన్వీనర్గా 1999 నుంచి 2004 మధ్యలో ఏ రకంగా వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషించి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా ఏ రకంగా అభివృద్ధి చేశారో, రేపు ఏర్పడబోయేటటువంటి ఏ ప్రభుత్వమైనా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తనకున్నటువంటి బలంతో ఒక కీలక పాత్ర పోషించబోతుంది. కాబట్టి రాష్ట్రం ఏ రకంగా ఇప్పటివరకు నష్టపోయిందో మళ్ళీ దాన్ని బాగు చేయడానికి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనేక రకాలుగా వనరులు తెచ్చుకోవాలి, ఏ రకమైనటువంటి సహాయాన్ని పొందాలి, దానికోసం ఉపయోగిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం కేసులు లేవు, సిబిఐ ఈడీ కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏవి ఏదో బాబాయిని చంపినటువంటి మర్డర్ కేసులు లాంటి కేసులు ఏవి చంద్రబాబు నాయుడు గారికి లేవు. ఆయనకు ఉన్నటువంటి ఎజెండా కేవలం రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి ఆ రకంగా మా బలాన్ని దానికోసం ఉపయోగిస్తాం. మూర్తి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి తప్పుడు సర్వేలు ఎన్ని చేసినా కూడా ప్రజలు డిసైడ్ అయిపోయారు. ప్రజలు వన్ సైడ్గా డిసైడ్ అయిపోయిన తర్వాత ఇటువంటి ఫేక్ సర్వేల ద్వారా ఆయనకు ఒరిగేది కూడా ఏమీ లేదు.